దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని కలిగిన బిడ్డలకును, దీవెన ఛానల్ వీక్షిస్తున్న ప్రజానికానికి, 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ ఏటలోనికి నడిపిస్తున్న దీవెన ఛానల్ యాజమాన్యం నిరంజన్ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే మరి 100 మంది సేవకులతో ఖర్చు కలిగినప్పటికీ ఎంతో దేవుని ప్రేమతో అనేకులను దేవుని యొద్దకు నడిపించాలని, బలపరచాలని మరి చక్కటి తీర్మానం తీసుకున్న నిరంజన్ గారిని బట్టి ప్రభుకి కోటాను కోట్ల స్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఇటువంటి యొక్క పరిచర్య ఎంతోమంది మరి చేయలేరు. మరి దేవుడు నిరంజన్ గారిని ప్రేమించి చక్కగా 100 మంది సేవకులను ప్రోత్సహించి 100,000 ప్రజలకు వర్తమానం వినిపించడానికి దేవుడు తనకిచ్చిన భారము బాధ్యతను బట్టి ప్రభుకి కోటాను కోట్ల స్తుతులు చెల్లిస్తున్నాం. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకొని దేవుని వర్తమానంలోనికి వెళదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపా కనికరం కలిగిన దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. జీవాధిపతి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువా, మీ అపారమైన ప్రేమను బట్టి నాయన దీవెన ఛానల్లో నీ సేవకుడైన నన్ను ప్రభువా మీరు నిలబెట్టుకుంటున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ఈ యొక్క దీవెన ఛానల్ యాజమాన్యాన్ని నాయన నీ దాసుడు నిరంజన్ గారిని ప్రభువ మీరు బ్లెస్ చేయండి, నీ కృపలో బలపరచండి. నాయన 100 మంది సేవకులను ప్రభు సమకూర్చి 100,000 ప్రజలకు ప్రభువ నాయన మీ యొక్క వర్తమానమును వినిపింప చేయడానికి ప్రభువ మీరు చూపుతున్న కృపను బట్టి మీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ యొక్క ఈ టీవీని చూస్తున్న ప్రతి బిడ్డను ప్రభువ మీరు బ్లెస్ చేయండి, నాయన నీ కృపలో బలపరచండి. నాయన నీ దాసుడైన నన్ను ప్రభువ మీరు మరుగుపరుచుకొని మీరే మాట్లాడమని, మీ మాటల్లో జీవం ఉన్నది ప్రభువ, మీ మాటల్లో శక్తి ఉన్నది కనుక, మీ మాటల్లో ప్రభావం ఉన్నది కనుక ప్రభువ నాతోనూ మాతోనూ ఈ టీవీని చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డతో నాయన మీరు మాట్లాడి మీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకునమని ఏసత్ శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. రైట్, ఓకే, మంచిది ప్రియులరా. దేవుని వర్తమానంలోనికి వెళ్లే ముందు చిన్న పల్లవి పాడదాం. ప్రతి ఒక్కరు కూడా మరి చప్పట్లు కొట్టుకుంటూ ప్రభునామాన్ని మహిమపరుస్తాం. కృపాసాగరా తేజోమయ స్తుతి స్తోత్రములు నికేనయా, కృపాసాగరా తేజోమయ స్తుతి స్తోత్రములు నీకేనయ్యా, కృపాసాగరా తేజోమయ స్తుతి స్తోత్రములు నీకేనయ్యా, నీవు చేసిన మేలులు వివరించుటకు పిలచితివా, నీవు చేసిన మేలులు వివరించుటకు పిలచితివా, కృపాసాగరా తేజోమయా స్తుతి స్తోత్రములు నీకేనయ్యా, సింహాల బోనులో చేసిన ఆరాధన సింహాల నోళ్లను మూసిన ఆరాధన, సింహాల బోనులో చేసిన ఆరాధన సింహాల నోళ్లను మూసిన ఆరాధన, ఆత్మతో సత్యముతో
చేసిన ఆరాధన ఇది నిజమైన యెహోవా ఆరాధన. కృపాసాగరా తేజోమయా స్తుతి స్తోత్రములు నీకేనయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది ప్రియులారా, దేవుని వర్తమానంలోని పెడదాం. మరి అపొస్తలుల కార్యాలు 10:36 భాగాన్ని చదువుదాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మంచిది ప్రియులరా, మరి ఈ యొక్క అపొస్తల కార్యాలు, మరి యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు. ప్రియులరా, యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు ఎలా అయ్యాడు? యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువా, కొందరికి ప్రభువా? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ప్రియులరా, యేసుక్రీస్తు వారు మరి అందరికీ ప్రభు అనేసని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఎలాగా అయితే ప్రియులరా, దాని యొక్క భావం, దాని యొక్క అర్థం, దాని యొక్క విశేషమైన సంగతిలో మరి చాలా మందికి మరి తెలియకపోవచ్చు. అయితే ఈ యొక్క దేవాతి దేవుడు నీతో నాతో మనతో మాట్లాడబోతున్నాడు. యేసు క్రీస్తు వారు ఎలా అందరికి ప్రభు అయ్యాడు? నిజమే ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే చాలా మందికి ఎవరి గురించి ఎత్తినా కానీ పెద్దగా అభ్యంతరం ఉండదు. అయితే ప్రియులరా, యేసు క్రీస్తు వారి గురించి మాట్లాడితేనే కొంత అభ్యంతరాలు. అయితే ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే యేసు క్రీస్తు వారు ఎలా ప్రభు అయ్యాడు? నిజంగా చాలా మంది యొక్క జీవితాల్లో మనం చూస్తే ఏమనుకుంటుంటారంటే, యేసుక్రీస్తు వారు అంటేనే ఆ మతానికి, లేకుంటే ఆ కులానికి, ఆ జాతికి, ఆ వర్గానికి, ఆ ప్రజలకు మాత్రమే యేసుక్రీస్తు వారు దేవుడు అనేసని చాలా మందిలో భావం ఉంది, ఆలోచన ఉంది. నిజమే ప్రియులరా, అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే ప్రియులరా, అనేకులలో అనేక ఆలోచనలు ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు వారు ఆయన ఆ మతానికో ఈ మతానికో, లేకుంటే ఆ వర్గానికో ఈ వర్గానికో దేవుడు మాత్రం కాదు, ప్రభు మాత్రం కాదు, అందరికీ ప్రభు ఎలా అయ్యాడు? నిజమే ప్రియులరా, ఉదాహరణకు మనము మరి జ్ఞాపకం చేసుకుంటే అనేక దేశాలలో, అనేక ప్రాంతాలలో అనేక మంది యొక్క వారిని కొలుస్తుంటారు. ఈ యొక్క అపొస్తల కార్యాలలో ఒక వ్యక్తికి ఒక ఆలోచన వచ్చింది. చూడండి ప్రియులరా, ఏమైనా ఆలోచన వచ్చిందంటే, నిజంగా ఎవరు దేవుళ్ళు వాళ్ళకు ఉన్నారు కదా, ఇండియాకి వెళ్తేనో 3 కోట్ల దేవతలను కొలుస్తున్నారు, వాళ్ళ దేవుళ్ళు వాళ్ళకున్నారు. అమెరికాకి వెళ్తే అమెరికా వాళ్ళు అమెరికా దేవుణ్ణి కొలుస్తున్నారు, లేకుంటే లండన్కి వెళ్తే లండన్ ప్రజలు లండన్ దేవుణ్ణి కొలుస్తున్నారు. ఈ రీతిగా అనేక దేశస్తులు అనేక దేవుళ్ళని, దేవతల్ని మరి చేసుకొని కొలుస్తున్నారు. అయితే ఇంతమంది దేవుళ్ళు ఉన్నారా? ఒకసారి ఆలోచిద్దాం. ఇంతమంది దేవతలు ఉన్నారా? ఇంతమంది దేవుళ్ళుగా మరి పరిగణించబడుతున్నారా అనేసని ఒక రోజున ఒక వ్యక్తికి ఆలోచన వచ్చింది. ఆ వ్యక్తి ఎవరంటే ప్రియులరా, మరి అపొస్తల కార్యాల్లో 10వ అధ్యాయంలో మనకు కనపడుతుంటాడు. ఆ వ్యక్తి పేరు ఏం పేరంటే ప్రియులరా, అతని పేరు కొర్నేలి. ప్రియులరా, కొర్నేలి అనే ఒక వ్యక్తి, అతడు అన్యుడు. అన్యుడు అంటే ప్రభువుని ఎరగనివాడు, అన్యుడు అంటే దేవుడు అంటే తెలియనివాడు, అన్యుడు అంటే ప్రియులరా దేవునితో సంబంధం లేనివాడు. అతనికి వచ్చిన తలంపు ఏంటంటే ప్రియులరా, ఇంతమంది దేవుళ్ళు దేవతలుగా పరిగణించబడుతున్నారు, ఇంతమంది కలిసి సృష్టిని సృష్టించగలరా, ఎవరు ఈ సృష్టిని సృష్టించారనేసని ఒక ఆలోచన చేస్తూ అన్వేషణలోకి వెళ్ళాడు. అన్వేషణ చేస్తున్నాడు. అన్వేషణ చేస్తున్న సమయంలో ప్రియులరా, అతడు భగవంతుడు ఎవరో తెలియదు. అయితే ప్రియులరా, ప్రార్థన చేస్తున్నాడు. ఓ భగవంతుడా, నువ్వెవరో నాకు తెలియదయ్యా, ఓ భగవంతుడా నువ్వెవరో నాకు చెప్పు. ఒకవేళ ఇంతమంది దేవుళ్ళు దేవతలుగా ఉన్నారు, అయితే ఇంతమంది దేవుళ్ళు దేవతలుగా మరొక కొలవబడుతున్నట్టు వారు ఇంతమంది కలిసి సృష్టిని సృష్టించగలరా? లేదు లేదు, కుదరదు. ఎందుకంటే ఒక ఇంట్లో 4-5 ఉంటేనే ఒకరికొకరికి కుదరదు కదా, లేకుంటే ఒక ఇంట్లో 5-6 ఉంటేనే ఒకరి మాట ఒకరికి కుదరదు కదా. ఇంతమంది దేవుళ్ళు దేవతలు కలిసి ఈ సృష్టిని సృష్టిస్తారా అనేసి ఆలోచన చేస్తూ ఉన్న సమయంలో భగవంతునికి ప్రార్థన చేస్తున్నాడు. ఓ భగవంతుడా, నువ్వెవరువో నాకు తెలియదయ్యా, నువ్వు గనుక నాకు ప్రత్యక్షమైతే, నువ్వు గనుక నాతో మాట్లాడితే, నువ్వు గనుక నన్ను సందర్శిస్తే నేను నిన్ను నమ్ముకుంటానయ్య అన్నాడు అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్న సమయంలో ప్రియులరా, తన యొక్క ఆత్మ
పరవశుడైపోయాడో, పరవశుడైపోయి ప్రియులారా ఏం జరిగిందంటే అతని యొక్క ప్రార్థన భగవంతుని దగ్గరికి చేరింది. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఈ కొర్నేలియుని యొక్క వ్యక్తి ప్రియులారా ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థనలో పరవశుడైపోయాడు. ఆ యొక్క ప్రార్థన ప్రియులారా భగవంతుని దగ్గరికి చేరింది. ఆ యొక్క భగవంతుని దగ్గరికి చేరి భగవంతుని యొద్దు నుంచి దేవుని దూత దిగింది, కొర్నేలుతో మాట్లాడుతుంది. ఓ కొర్నేలో, కొర్నేలో, నీ ప్రార్థన భగవంతుని దగ్గరికి చేరింది. నువ్వు చేస్తున్నావే ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు, దేవుని చెంతకు చేరినే అనేసని పరలోకముల నుంచి దేవుని దూత దిగి కొర్నేలుతో మాట్లాడుతుంది. అప్పుడు కొర్నేలుతో మాట్లాడుతున్నప్పుడు కొర్నేలు వెంటనే అంటున్నాడు ఆ దూతతో, మా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు దూత అన్నప్పుడు, ఇగో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొద్దు నుంచి నేను దిగాను, దేవుడు పంపించాడు, అయితే నీ ప్రార్థన భగవంతుని చెంతకు చేరింది, నువ్వు చేస్తున్నావే ధర్మకార్యాలు కూడా దేవుని చెంతకు చేరినాయి, కనుక నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు, ఏంటి విషయం చెప్పు అనేసి అన్నప్పుడు, ఏమి లేదు, ఇంతమంది దేవుళ్ళు దేవతలుగా ఉన్నటువంటి వారు ఈ సృష్టిని సృష్టిస్తారా, అది అసంభవం కదా, దీనికి మూల ఆధారం ఎవరో ఉన్నారు, సృష్టికర్త ఎవరో ఉన్నారు, మూల దేవుడు ఎవరో ఉన్నారు, ఆ దేవుణ్ణి నేను తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాను అనేసని ఆ దూతతో చెప్పినప్పుడు ఆ దూత చెప్పిన మాట ఏంటంటే, ఓహో అలాగా, అయితే ఆ భగవంతుడు ఎవరో నీకు ఒక వ్యక్తి చెప్తాడు, కనుక ఆ వ్యక్తిని నువ్వు పిలిపించుకుంటే ఆ వ్యక్తి నీకు చెప్తాడు, కనుక అయితే ఆ వ్యక్తి ఏ వ్యక్తి గురించి అయితే చెప్తాడో ఆ వ్యక్తి చెప్పినట్లుగా నువ్వు నడుచుకో అనేసి నీ ప్రియులారా దేవుని దూత కొర్నేలుతో మాట్లాడి అదృశ్యమైపోయింది. ఏమని చెప్పిందంటే, ఇదిగో నువ్వు కోరుకుంటున్నా, నువ్వు ఇష్టపడుతున్నా, నీ కుటుంబము నమ్ముకోవాల్సిన ఆ దేవుడు ఎవరో మరి తెలుసుకోవాలి అంటే, అక్కడ చర్మకారుడని సీమను ఒక ఇల్లు ఉంది ఎప్పే దగ్గర, అక్కడ పేతురు అనే ఒక దైవజనుడు ఉన్నాడు, అయితే అతన్ని కనుక నువ్వు వెళ్ళి పిలుచుకొచ్చుకుంటే నువ్వు ఏ దేవుణ్ణి నమ్ముకోవాలో, ఏ దేవుణ్ణి నమ్ముకుంటే నీకు మోక్షరాజ్యం వస్తుందో, ఏ దేవుణ్ణి నమ్ముకుంటే నీ పాప క్షమాపణ కలిగిద్దో, ఏ దేవుణ్ణి నమ్ముకుంటే నీకు దీవెన వస్తుందో, ఏ దేవుణ్ణి నమ్ముకుంటే నీకు ఆశీర్వాదాలు వస్తాయో, ఏ దేవుణ్ణి నమ్ముకుంటే నీకు పరలోక మోక్షరాజ్యం దొరికిద్దో, ఆ దేవుడు నీకు ఆయన చెప్తాడు అనేసని దేవుని దూత చెప్పి ఆరోహణమై వెళ్ళిపోయినప్పుడు, అప్పుడు వెంటనే కొర్నేలు గారు ఏం చేశాడు, నమ్మకమైన వారిని ఇద్దరిని భక్తిపరుని ఒకరిని మొత్తాన్ని ముగ్గురిని తీసుకొని పిలిచి ఏమన్నాడంటే, మీరు ఎప్పే ప్రాంతంలో వెళ్ళండి. ఎప్పే ప్రాంతంలోనికి వెళ్ళి చర్మకారుడైన సీమోన్ అనే ఒక వ్యక్తి ఉంటాడు, వ్యక్తి ఇంట్లో సీమోను పేతురు అనే దైవ సేవకుడు ఉంటాడు, ఆ దైవ సేవకుడిని నేను రమ్మన్నాను అనేసని పిలుసుకురండి, మా యజమాని రమ్మన్నాడని చెప్పండి అనేసని ఆ ముగ్గురిని జతపరిచి తోడు చేసి పంపిస్తున్నాడు. ఇప్పుడు ముగ్గురు వస్తున్నారు, భక్తి కలిగిన వ్యక్తి, తర్వాత ఇద్దరు నమ్మకమైన వ్యక్తులు అడుగుతూ వెళుతున్నారు, ఏమండి ఎప్పే ప్రాంతానికి వెళ్ళారో, ఎప్పే ప్రాంతానికి వెళ్ళి అడుగుతున్నారు, ఏమండి చర్మకారుడైన సీమోని ఇల్లు ఇదేనండి అనేసి అడుగుతున్నప్పుడు ఆ పక్కన వారు అన్నారు, ఇది కాదండి ఇది కాదండి అది కూడా పక్కనండి అని సార్. అప్పుడు పక్కెళ్ళి అక్కడ మళ్ళీ ఏమండి చర్మకారుడైన సీమోని ఇల్లు ఇదేనండి అనేసి అన్నప్పుడు, అప్పుడే మధ్యాహ్న కాల సమయంలో, ఇంచుమించు మధ్యాహ్న కాల సమయంలో 12 గంటల సమయంలో, ఇంకా భోజనం కాలేదు గనక దైవజనుడైన పేతురు భక్తుడు మేడ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటున్న సమయంలో ప్రియులారా ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ పరవశుడైపోయాడు, ఆత్మవశుడైపోయాడు. వశుడైపోయి ప్రియులారా ప్రార్థన చేస్తున్నాడు, ఒక దర్శనం కనపడుతుంది, ఒక దర్శనం కనపడుతుంది. ఏ దర్శనం కనపడుతుందంటే ప్రియులారా, 4 చెంగులు కలిగిన దుప్పటి కనిపిస్తుంది. 4 చెంగులు కలిగిన దుప్పట్లో చతుష్పద జంతువులు, ప్రాకు పురుగులు, పక్షులు, అనేకం యొక్క జాతులు కనబడుతున్నాయి, అనేకం యొక్క పక్షులు కనపడుతున్నాయి, అనేక చతుష్పద జంతువులు కనిపిస్తున్నాయి. దేవుని స్వరం వినబడుతుంది, దైవజనుడా వాటిని పొడుచుకొని తిను, వాటిని పొడుచుకొని తిను అనేసి అని అంటున్నప్పుడు, ఈ యొక్క పేతురు భక్తుడు అంటున్నాడు ఏమన్నాడంటే, అవి అపవిత్రమైనవి నేను ముట్టను అనేసి అన్నాడు. మళ్ళీ ఇంకోసారి స్వరం వినబడింది, వాటిని పొడుచుకొని తిను అనేసి అంటున్నప్పుడు,
అపవిత్రమైన వాటిని నేను ముట్టను అంటున్నాడు. మరలా ఇంకోసారి కూడా స్వరం వినబడింది, అపవిత్రమైన వాటిని నేను ముట్టను అనేసి అన్నాడు. ప్రియులరా, ఎప్పుడైతే ప్రియులరా ఆ మాట అన్నాడో, మూడోసారి ఆరోహణమై ఆ దుప్పటి కనబడకుండా మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఇక ఆలోచన చేస్తున్నాడు, ఏంటబ్బా నాలుగు చెంగులు కలిగిన దుప్పటంటే, తర్వాత దాంట్లో ప్రాకు పురుగులేంటి, దాంట్లో మరి యొక్క చతుష్పద జంతువులు ఏంటబ్బా, ఈ దర్శనం ఏంటి, నాలుగు చెంగులేంటి, దాంట్లో ఉన్న ప్రాకు పురుగులు ఏంటి అనేసి ఆలోచన చేస్తూ దిగుతూ ఉన్నాడు. దిగుతున్న సమయంలో ఇక్కడ ముగ్గురు వచ్చి అడుగుతున్నారు, ఏమండే చర్మకారుడైన సీమోని ఇంటిలో పేతృభక్తుడైన దైవజనుడు ఉన్నాడంట, ఉన్నాడండి అనేసి అన్నాడు. అవునయ్యా, ఆ పేతృభక్తుడు నేనన్నయ్యా, మీకు ఎవరు కావాలి, ఏంటి, ఎవరు పంపించారండి. ఏమండే, మా యొక్క ఇటలీ అనే యొక్క ప్రాంతంలో కొర్నేలు అనే యొక్క మంచి భక్తి పరుడు అతను ఉన్నాడు. అయితే అతడు 100 మందికి అధికారం కలిగిన వాడు, అతడు శతాధిపతి, చాలా మంచి ప్రేమ కలిగిన వాడు, అయితే మంచి దాతృత్వం కలిగిన వాడు, అయితే అతను మిమ్మల్ని తీసుకుని రమ్మని పంపించాడండి అన్నాడు. ఏమయ్యా ఏంటి, ఏమి లేదండి, మరి మాకైతే తెలీదు, ఆయన మిమ్మల్ని తీసుకురమ్మన్నాడండి అన్నాడు. సరే పదండి అనేసి అని ఈ పేతురు భక్తుడు, తర్వాత ఆ యొక్క ముగ్గురు కలిసి మొత్తం 4 కొర్నేలు గారి ఇంటికి వెళ్తున్నాడు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ప్రియులారా, దైవజనుడు ఎప్పుడైతే యొక్క కొర్నేలు గారి ఇంటికి వస్తున్నాడని తెలిసిందో, కొర్నేలు గారు ఏం చేశారు తెలుసా, కొర్నేలు గారు మంచి జ్ఞానం కలిగిన వాడు కనుక, మంచి తెలివి కలిగిన వాడు కనుక, మంచి హోదా కలిగిన వాడు కనుక, మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడు కనుక, మంచి వృందస్థితి కలిగిన వాడు కనుక, మంచి 100 మందికి అధికారం కలిగిన వాడు కనుక, ప్రియులారా దైవజనుడు వస్తున్నాడని సంగతి తెలుసుకొని ఏం చేశాడంటే, తన బంధువుల్ని, తన రక్త సంబంధికుల్ని, తన స్నేహితులను, తన యొక్క ఇరుగు పొరుగు వారిని, తన పని వారిని అందరినీ సమకూర్చాడు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఏ దైవజనుడు వస్తున్నాడు, మంచి గొప్ప దైవ సేవకుడు వస్తున్నాడు కనుక మనం అందరం కూడుకున్నా రండి అనేసి అని తన యొక్క ఇంట్లోనే హాల్లో అందరిని సమకూర్చాడు. ఎందుకంటే ప్రియులారా, గొప్ప వాళ్ళు పిలిచినప్పుడు ఎవరైనా వస్తారు. పేతురు దైవజనుడు రానే వచ్చాడు. ఎప్పుడైతే దైవజనుడు పేతురు వచ్చాడో, వెంటనే అంత హోదా కలిగిన వ్యక్తి, అంత పేరు కలిగిన వ్యక్తి, అంత ఉండస్థితి కలిగిన వ్యక్తి, 100 మందికి అధికారం కలిగిన వ్యక్తి, అంతేకాదు పిల్లల జ్ఞానం కలిగిన వ్యక్తి, ఉండస్థితి కలిగిన వ్యక్తి, పిల్లరా మరి మంచి ధనం కలిగిన వ్యక్తి, ఒక్కసారిగా దైవజనుడు ఎప్పుడైతే లోపలికి ఎంటర్ అయ్యాడో, వెంటనే లెగిచి సాష్టాంగ నమస్కారం చేశాడు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. వెంటనే ప్రియులారా సాష్టాంగ నమస్కారం చేశాడు. నమస్కారం చేయగానే అప్పుడు పేతురు భక్తులు అంటున్నాడు, నీవు నేను సాగిలబడాల్సిందే, నమస్కారం చేయాల్సిందే, దేవాతి దేవునికి తప్పితే ఏ మనుషుడు కూడా నమస్కారం చేయకూడదు అని శని తట్టి లేవనెత్తి, కొర్నేలు గారు ఎందుకు నన్ను పిలిచావయ్యా, నన్ను పిలవాల్సిన అవసరం ఏంటి, ఎందుకు నన్ను పిలిచావో అనేసి అన్నప్పుడు, అప్పుడు కొర్నేలు గారు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా నేను మొన్నటి దినాన ప్రార్థన చేస్తున్నాను, ఓ భగవంతుడా నువ్వెవరో నాకు తెలియదయ్యా, ఒకవేళ నువ్వు గనుక నాతో మాట్లాడితే నేను నిన్ను నమ్ముకుంటానయ్యా, దేవుని దూత వచ్చింది, ఆ దేవుని దూతతో నేను మాట్లాడాను. ఓ కొర్నేలు, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది, నువ్వు చేస్తున్న ధర్మకార్యాలు కూడా దేవుని సన్నిధికి చేరిని, ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనేసి అడిగింది. అయితే నేను అన్నాను, ఈ సృష్టికి మూలాధారమైన దేవుడు, ఈ సృష్టికర్త ఎవరో ఆ దేవుడు కనుక నాకు దాన్ని తెలిపితే ఆ దేవుణ్ణి నేను కొలుస్తాను, ఆ దేవుని యొక్క దీవెనలు మాకును కావాలి, దేవుని ఆశీర్వాదాలు మాకును కావాలి, ఆ దేవుణ్ణి నమ్ముకుంటే, ఆ దేవుణ్ణి నమ్ముకోవాలనేసి నేను ప్రార్థన చేశాను. ఆ దేవుడి గురించి ఆ దూత చెప్పిన మాట ఏంటంటే, ఏ దేవుణ్ణి నమ్ముకుంటే మోక్షరాజ్యం వస్తుందో, ఏ దేవుణ్ణి నమ్ముకుంటే రక్షణ వస్తుందో, ఏ దేవుణ్ణి నమ్ముకుంటే వ్యాధి పోద్దో, ఏ దేవుణ్ణి నమ్ముకుంటే మరి యొక్క క్షేమం కలిగిద్దో, ఏ దేవుణ్ణి నమ్ముకుంటే నరకం తప్పిద్దో, ఏ దేవుణ్ణి నమ్ముకుంటే నీ కుటుంబము, నీ పనివారు దీవించబడతారో, ఆ దేవుడు ఎవరో నీవు చెప్తావంట. చర్మకారుడైన సీమోను యొక్క ఇంట్లో దైవజనుడైన పేతురు భక్తుడు ఉన్నాడు, అతడిని పిలిపించుకొని అతడు ఏ దేవుడి గురించి చెప్తే ఆ దేవుణ్ణి నువ్వు ఆరాధన చేయనిసన్నాడు. ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆ దేవుడు ఎవరో చెప్పయ్యా,
నేను ఏ దేవుణ్ణి నమ్ముకోవాలయ్యా? ఏ దేవుణ్ణి నమ్ముకుంటే నాకు మోక్షరాజ్యం వచ్చిద్దయ్యా? ఏ దేవుణ్ణి నమ్ముకుంటే నాకు క్షేమం కలిగిద్దయ్యా? ఏ దేవుణ్ణి నమ్ముకుంటే నాకు నరకం తప్పిద్దయ్యా? ఏ దేవుణ్ణి నమ్ముకుంటే నేను, నా కుటుంబము, నా భార్య బిడ్డలు, నా పనివారు దీవించబడతారయ్యా? ఏ దేవుణ్ణి నమ్ముకుంటే నా దేశము, నా ప్రాంతము ఆశీర్వాదకరంగా ఉంటా? చెప్పండి అయ్యా. ఏ దేవుణ్ణి నమ్ముకుంటే నాకు మోక్షరాజ్యం వస్తుంది చెప్పండి అయ్యా అన్నప్పుడు, అప్పుడు పేతురు భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, కొర్నేలు చెప్తాను విను అనేసని పేతురు భక్తుడు కొర్నేలు గారితో చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే వినండి అని, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నాడు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా, అల్లు చెప్దా హల్లెలూయా. యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు, ఆయనలో పక్షపాతం లేదు. యేసుక్రీస్తు వారు ఆయన మాకు మాత్రమే దేవుడు అనుకున్నాను, మాకు మాత్రమే, మా ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడు అనుకున్నాను. కానీ యేసుక్రీస్తు వారు ఆయన అందరికీ దేవుడు అన్న సంగతి నాకు ఇప్పుడు, నాకు నిన్న తెలిసిందయ్యా. ఎందుకంటే నేను నిన్న ప్రార్థన చేస్తున్నాను మధ్యాహ్నకాల సమయంలో, 12 గంటల సమయంలో. ఆకలేస్తుంది, ఇంకా ఆహారం అవ్వలేదు. మధ్యాహ్నకాల సమయంలో వెళ్ళి కొంచెం ప్రార్థన చేసుకుందాం అనుకున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఆత్మవశుడైపోయాను. 4 చెంగులు కలిగిన దుప్పటి కనిపించింది. 4 చెంగులు కలిగిన దుప్పట్లో చతుష్పద జంతువులు, పాకు పురుగులు ఉన్నవి. 4 చెంగులు కలిగిన దుప్పటి, అదే రీతిగా ఆ యొక్క పాకు పురుగులు ఏంటనేసి ఆలోచన చేస్తున్నాను. ఆలోచన చేస్తూ మెట్లు దిగుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. 4 చెంగులు అంటే పిల్లరా, 4 దిశలు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. తూర్పు, ఉత్తరము, పడమర, దక్షిణాలు. అయితే వాటిలో మధ్యలో ఉన్న యొక్క చతుష్పద జంతువులు, పాకు పురుగులు, లేకపోతే పక్షులు అన్ని ఏంటంటే సకల జాతులు అని చెప్పాడు. సకల జాతులు, సకల జాతులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కడే దేవుడు. అది కూడా నాకు ఇప్పుడే తెలియదు, నాకు నిన్నే తెలిసిందయ్యా. నేను అనుకున్నాను మా యూదా జాతుల వారికే యేసుప్రభు వారు దేవుడు అనుకున్నాను, మా ఇస్రాయేల్ వారికే యేసుప్రభు వారు దేవుడు అనుకున్నాను. కాదు కాదు, నేనంత ఎర్రి ఉన్నాయా, నేనంత తిక్కలు ఉన్నాయా? అయితే నాకు ఆ సంగతి నిన్నే తెలిసిందయ్యా. యేసుక్రీస్తు వారు మాకే కాదు, యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు అన్నాడు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా, అల్లు చెప్దా హల్లెలూయా. యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు వారు కొందరికి కాదు పిల్లరా, ఆ మతానికి కాదు, ఈ మతానికి కాదు, ఆ జాతికి కాదు, ఈ జాతికి కాదు. యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు. అందుకే పిల్లరా, దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే పిల్లరా, యేసుక్రీస్తు వారు 100కి 100% ఆయనే ప్రభు. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే పిల్లరా, యేసుక్రీస్తు వారు ఆ మతానికి, ఈ మతానికి కాదు, కానీ పిల్లరా అందరికీ ప్రభు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఆ మాట ప్రియులరా, దైవజనుడైన పేతురు భక్తుడు ఎప్పుడైతే ఆ యొక్క కొర్నేలి కుటుంబానికి, అక్కడున్న బంధువులకి, అక్కడున్న స్నేహితులకు, అక్కడున్న పనివారికి ఎప్పుడైతే చెప్పారో, వెంటనే ప్రియులరా కొర్నేలు, కొర్నేలు కుటుంబము, కొర్నేలు స్నేహితులు, పనివారంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నామం పేరిట బాప్తిసం తీసుకున్నారు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. యేసు ప్రభువారిని నమ్ముకున్నారు, యేసు ప్రభువారి నిజమైన రక్షకుడని గుర్తించారు, యేసు ప్రభువారే 100కి 100 పాళ్ళు ప్రభు పరిపాలకుడని గుర్తించారు, యేసు ప్రభువారిని నమ్ముకున్నారు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. నీ జీవితం మారాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్ముకోవాలి. నీ యొక్క పరిస్థితి మారాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్ముకోవాలి. నీ యొక్క పరిస్థితులన్నీ కూడా తారుమారు, మరి మార్చబడాలంటే ప్రియులరా, నువ్వు దీవించబడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్ముకోవాలి. ప్రియుల యొక్క మధ్యాహ్నం, ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు వారు ఒకరికి, యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. నిజమే ప్రియులరా, మరి యేసయ్యను నమ్ముకుంటే మరి ఈ దీవిన ఛానల్ను దీవించినట్లుగా నీ కుటుంబాన్ని కూడా దేవుడు దీవిస్తాడు. ఈ నిరంజన్ గారిని దీవించినట్లుగా నీ కుటుంబాన్ని కూడా దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రియులరా, ఈ రీతిగా మరి అనేకుల కొరకు ప్రియులరా, 100 మందిని సేవకుల్ని ఎంతో ఖర్చు అయినప్పటికి కూడా ప్రియులరా, మరి నిరంజన్ గారు తీసుకుంటున్న యొక్క మంచి నిర్ణయం ఏంటంటే, యేసు ప్రభు వారు దేవుడని, యేసు ప్రభు వారు ప్రభు అని, యేసు ప్రభు వారు నమ్ముకుంటే దీవిన ఆశీర్వాదాలు వస్తాయని, మరి ఆ ఛానల్ వారు దీవించబడినట్లు కూడా మరి మీరు కూడా దీవించబడాలని, ఎంతో ధనము మరి యొక్క ఎంతో ఖర్చు అయినప్పటికి కూడా ప్రియులరా, సమయం అయినప్పటికి కూడా మంచి మనసుతో మరి దీవిన ఛానల్ వారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దేవునికి కోటాను కోట్ల స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రియులరా మంచిది, యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు, కొందరికి కాదు కానీ అందరికీ ప్రభు. కాబట్టి ఆ రోజున మరి దైవజనుడు చెప్పిన మాటను విన్నారు, అనేకులు రక్షించబడ్డారు, అనేకులు మోక్ష రాజ్యంలోనికి చేరడానికి విశ్వసించారు, నరకం నుంచి తప్పించబడ్డారు, దీవించబడ్డారు. కాబట్టి ప్రియులరా, నీవు, నేను, మనం ప్రియులరా ఆయన నమ్ముకుంటే మన జీవితాలు ధన్యకరంగా, దీవెనకరంగా ఉంటాయి కనుక ప్రియులరా గమనించి, ఆ మన పాప మన యొక్క పాపాలను ఒప్పుకుంటూ
మరి యొక్క మన మన కొరకు నీ కొరకు నా కొరకు మనకు మన కొరకు చేసిన శిలువ త్యాగం చేసిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకుందాం, మన పాపాలను ఒప్పుకుందాం, యేసు ప్రభు వారు నిజమైన రక్షకుడని ప్రభువని గుర్తిద్దాం, దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం, దేవుడు కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం, దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపా కనిక్రమ కలిగిన దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. జీవాధిపతి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువ. ఆయన చక్కటి ప్రోగ్రామ్స్ను ప్రభువ వీక్షిస్తున్నా నాయన, దీవెన ఛానల్ మరి యొక్క ప్రేక్షకులకు యాజమాన్యానికి నిరంజన్ గారికి నాయన మీరు జ్ఞాపకం చేసుకునండి, బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఎంతో ఖర్చు అయినప్పటికీ ప్రభువ, నీ దాసులు ప్రభువ పడుతున్న ప్రయాసాన్ని మీకు స్తోత్రాలు. అవునాయన, యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడని, యేసుక్రీస్తు వారు నమ్ముకుంటే మోక్షరాజ్యం కలుగుతుందని, యేసుక్రీస్తు వారు నమ్ముకుంటే పాప క్షమాపణ కలుగుతుందని, యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే నరకం తప్పించబడుతుందని నాయన వేల మరి ధనము ఖర్చు అయినప్పటికీ ప్రభువ, నీ దాసుడు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ప్రభువ మీకు స్తుతులు చెల్లిస్తూ నాయన నీ కృపలో బలపరచండి. నాయన టీవీని వీక్షిస్తున్న చూస్తున్న ప్రభువ ప్రతి బిడ్డను కూడా మీరు బ్లెస్ చేయమని, నాయన మీరు మాకు ఇచ్చిన పరిచర్యలను కూడా ప్రభువ మీరు దీవించి ఆశీర్వదించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకునమని యేసు శ్రేష్టమైన నామం పేరు అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ ప్రత్యేకంగా కూడి ఉన్న ప్రతి ఒక్కరి మీదను, దీవెన ఛానల్ చూస్తున్న బిడ్డల మీదను, దీవెన ఛానల్ నడిపిస్తున్న నిరంజన్ గారి మీదను, వారి వారి కుటుంబాల మీదను, కూడి ఉన్న ప్రతి ఒక్కరి మీదను ఆయన కృప నిత్యము నిరంతరము తోడైంది సంరక్షించును గాక. ఆమేన్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. ప్రియులరా, మరి గమనించండి, మరి నా పేరు దొంతులు రాజశేఖర్. నేను చేస్తున్న పరిచర్య బిట్రగుంట తాళ్ళూరు, మా చర్చ్ పేరు ఫిలడెల్ఫియా ఫెయిత్ ప్రార్థన మందిరం. మరి నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మరి పెద్ద పాప MBA చేస్తుంది, చిన్న పాప బీటెక్ ఇంజనీరింగ్ చేస్తుంది, బాబు 9th class చదువుతున్నాడు. మరి పాస్టర్ గారి ఇంటి దగ్గర పరిచర్యలో ఉన్నారు ప్రియులరా. అలాగే ఇంకొక అనుబంధ సంఘం కూడా ఉంది ప్రియులరా. మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మరి నిరంజన్ గారికి, దీవెన ఛానల్ యజమానులకి ప్రత్యేకించే వందనాలు చెల్లిస్తూ దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులరా, మా ఫోన్ నెంబర్ 9000759716. మరి మీ ప్రత్యేక ప్రార్థన అవస్థలు కలిగిన వారు ఎవరైనా ఉంటే ఈ ఫోన్ నెంబర్కి చేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి దేవుడు మరి యొక్క అనుకూలపరుస్తాడు. ఎవరు తెలిసి కొనరారండి.